ఇవన్నీ కూడా 4 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కదా ఆ రోజు ఈ సమస్యలు కనిపించలేదా ఆ రోజులు ఈ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేదా కాబట్టి పార్టీని వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ పార్టీ మీద బురద తల్లాలనేటువంటి ఆలోచన చేయడం ఇన్ని సంవత్సరాలు ఈ రోజు మనకి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మీద బురద తల్లడనేటువంటిది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్లు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి కార్యక్రమం కాదు పబ్లిసిటీ స్టంట్ కోసం నేను పోయి జలదీక్ష కూర్చుంటానని చెప్పడం వాళ్ళు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోతే నేను కూర్చుంటానని చెప్పడం ఇవన్నీ సర్వసాధారణమైనటువంటివి అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో కాకుండా అక్కడక్కడ తిరగకుండా ఆ రోజు అధికారం అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఉండొచ్చు ఆ సమస్యను పరిష్కరించుకొని ఉండొచ్చు 4 సంవత్సరాలు ఏమీ పట్టించుకోకుండా ఈ రోజే గుర్తొచ్చినట్టుగా ఈ రోజే పాపం ఆ సమస్య ఉన్నట్టుగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్లు తప్ప మరొకటి కాదనేటువంటిది మనం స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మేము చెప్పడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పొట్టేపాలెం కలుజు మీద బిడ్జీ గాని మునుముడి కలుజు మీద బిడ్జీ గాని పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు గాని గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గాని బారాసాయి దర్గా అభివృద్ధి మసీద్ నిర్మాణం గాని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గాని ముస్లిం షాదీ మంజిల్ గాని అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ గాని బీసీ భవన్ గాని కాపు భవన్ గాని ఆమంచర్ల పారిశ్రామిక వాడ 5 నుంచి 7 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ గాని కొమ్మరపూడి కొండపూడి దేవరపాళెం దొంతాలి ఆమంచర్ల వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసే సాగునీటి పథకాలు గాని పేదవాడికి జానడ స్థలం ఇచ్చారు ఇచ్చిన స్థలం చాలా తక్కువ అక్కడ కనీస వసతులు లేవు జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన కోసం కానీ ముస్లింల దళితుల గిరిజనుల బిడ్డల చదువులకి బంగారు భవిష్యత్తు వేసే ముస్లిం గురుకుల పాఠశాల కోసం కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాలుగా 11 నెలలుగా నేను పోరాటం చేస్తుండే ఆ రోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని కలిసాం వారు స్వయంగా సంతకాలు చేశారు వారు సంతకాలు చేసిన కాగితాలు కూడా మీకు గతంలో ఇచ్చి ఉన్నానని చెప్పిన కూడా మరోసారి మనవి చేస్తున్నా అంతేకాదు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు వరద ప్రాంతాల పర్యటన నెల్లూరు విచ్చేస్తే ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జీ సాధన కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు కానీ ఈరోజు దాకా అడుగు ముందుకు పడలా అందుకే అధికార పక్షం శాసనసభ్యుడిగా మీ చుట్టూ తిరిగా అభ్యర్థించా చెప్పులు అరిగేలా తిరిగా నడుములు ఎప్పులు వచ్చేలా తిరిగా ఈ రోజు అధికార పక్షానికి దూరంగా జరిగినా మీరు నన్ను సస్పెండ్ చేసినా ప్రజల పక్షాన పోరాటం సాగుతూనే ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగే ప్రశ్నే లేదు అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు ప్రజల పక్షాన ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం ఈ